పాదయాత్ర మా కులదేవుడు మన రాయలసీమకే కులదేవుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని మేమందరం బయలుదేరుతున్నాము. దీనికి ముఖ్య కారణం ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన అన్న మన కడప జిల్లా ముద్దు బిడ్డ 100% అఖండ మెజారిటీతో గెలిచారు. మీకు అందరూ తెలుసు అపోజిషనే లేకోకుండా పోయింది అటువంటి మెజారిటీ. దాంతోపాటు మాకు కూడా దేవుడు చల్లగా ఆయన నీడలో 51,000 మెజారిటీ మాకు కూడా ఫస్ట్ టైం నిలవనే నాలాంటి యువకునికి రాజకీయం కొత్తగా వచ్చిన వానికి నాకు అవకాశం ఇచ్చాడు. అదే కాకోకుండా ఆయన ఇంకా 20 ఏళ్ళు సీఎంగా ఉండాలని ఆయన పాలనలో ఒక వాన మాకు ఆనందంగా ఉంది. మేము కూడా వానలో నడిచాం. ముదులు పెట్టాల నుంచి మాకు వాన పడతానే ఉంది. మాకు ఇలా వానాలు పడి తాగునీరు సాగునీరు ముఖ్యంగా రాయిచోటు అయితే మా జమ్మనోడు తర్వాత రాయిచోటు చాలా ఇబ్బందులు పడతారు నీళ్ళు లేక. ఈ నీళ్ళ సమస్యలు ఉండే కాలువలు అన్ని పనులు చక్కగా జరిగి మన జిల్లా సస్యశ్యామలం కావాలి. రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 6 పూలు 7 కాయలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామికి పాదయాత్ర చేస్తున్నాం. రూట్ మ్యాప్ ఎలా ఉంది? రూట్ మ్యాప్ ఏమి లేదు. రూట్ మ్యాప్ మన జిల్లా మీద పోయి పీలేరి పీలేరు పై నుంచి పోతారా? సుండుపల్లి నైట్ ఈరోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఇక్కడే రాయచోట్లనే నివాసం. పాలన ఇంకా 20 ఏళ్ళు ఉండాలి. మన చంద్రబాబు రెడ్డికి ఇప్పుడు వాన ఆయన పాలన పోతానే వాన పడేదానికి ఉంటుంది. వానదేవుడు ఇంకా ఆయన పోయినాడని మన వానదేవుడు ఈ పొద్దున కరుణిస్తున్నాడు. ఇంకా చల్లగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. రైతులు కూడా ముఖ్యంగా మా తాలూకాలో 6,500 శనగ పంట గిట్టుబాటు ధర జగన్ అన్న చెప్పాడు, అది కూడా చేస్తున్నారు. దాంతోపాటు మా పునరావాసం మీకందరికీ తెలుసు, గండికోట వాసులంతా కూడా మా ప్రాంత వాసులే. వాళ్ళందరూ మంచి పునరావాసం జగన్ అన్న పాలనలో మంచి పునరావాసం కావాలని 10 లక్షల ప్యాకేజ్ ఇచ్చాడు. దీనికి ఆర్థిక వనరులు కూడా సమకూరాలి. మన స్టేట్ 100% నెంబర్1గా ఆయన పాలనలో రావాలని మేమందరం కోరుకుంటాం. దేవుణ్ణి దర్శించుకొని పోతున్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.